బిగ్ బాస్ సీజన్ 5 నుండి లోపో ఎలిమినేట్ కాబోతున్నాడా? దానికి లాజిక్ ఏంటి? లాజిక్ ఏంటి అంటే కనుక మూడో వారంలో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఉమా గారి ఎలిమినేషన్ జరిగింది. ఉమా గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు లాస్ట్ ఎవర్ని పెట్టారు? ఉమా గారిని, నటరాజ్ మాస్టర్ని పెట్టారు. నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యారు, ఉమా గారు ఎలిమినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ సేవ్ అయినప్పుడు ఏంటంటే ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో లాస్ట్లో వచ్చేసి నటరాజ్ మాస్టర్ని లోబోను పెట్టారు. నటరాజ్ మాస్టర్ సేవ్ కాలేదు, ఎలిమినేట్ అయిపోయారు. సో దాని ప్రకారం ఏంది, అప్పుడు సేవ్ అయినటువంటి నటరాజ్ మాస్టర్ని మళ్ళీ నెక్స్ట్ వీక్లో వచ్చేసి లోబోకి నటరాజ్ మాస్టర్కి పెట్టేసి నటరాజ్ మాస్టర్ని సేవ్ చేశారు. సో ఇప్పుడేంటి, లోబోనే మిగిలిపోయాడు. సో ఇప్పుడు లోబోనే ఇంకొకరికి పెట్టేసి లోబోను ఎలిమినేట్ చేసేసి ఇంకోని సేవ్ చేస్తారా అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పెడతారు అంటే లాస్ట్లో ఎవరిని పెడితే ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే పెడతారు. ఆ లాజిక్ ఉందని చెప్పేసి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. కరెక్ట్ కానే కాదండి, ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఫైవ్ నుండి ఏ విధంగా చూసుకున్నా కూడా లోబో ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం అనేది చాలా తక్కువ ఉంది. చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే లాస్ట్ 3 పొజిషన్లో ఉంది హమీద, లోబో, విశ్వ, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. బట్ ఎక్కువగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే లోబోకి మిస్ కాల్స్ బాగా పడుతున్నాయి, ఓటింగ్ బాగానే జరుగుతుంది. విశ్వకి అలాగే హమీదాకి లీస్ట్లో ఉన్నారు. ఇప్పుడు హమీదాని అయితే పంపించరు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏకైక లవ్ ట్రాక్ ఎక్కింది ఏంటంటే అదొక్కటి హమీదాది, హమీద శ్రీరామ్ వాళ్ళ జంటది. సో దాన్ని కూడా కట్ చేస్తే కనుక ఇంకా బిగ్ బాస్లో వచ్చేసి ఒక రొమాంటిక్ కానీ లేకపోతే ఒక మంచి సాంగ్స్ కానీ గుడ్ ఫీల్ వచ్చేటువంటి కంటెంట్ ఇవ్వడానికి ఇంకా ఏ పేరు లేదు కాబట్టి హమీదాన్ని ఎలిమినేట్ చేయరు. ఇంకా లోబోను చేయరు. ఎందుకు లోబోను చేయరు అంటే లోబోలో ఒక కామెడీ యాంగిల్ ఉంది. ఆ కామెడీ యాంగిల్ కోసమైనా కొన్ని రోజులు చూద్దాము, నెక్స్ట్ 1 or 2 వీక్స్ అంతే. లోబో కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఈ వీక్ కాదు. విశ్వ గారు మాత్రమే ఈసారి అవకాశం ఉంది. ఈసారి ఓటింగ్ పరంగా చూసుకున్నా కంటెంట్ పరంగా చూసుకున్నా కూడా విశ్వ గారే ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటనేది సెక్షన్